నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్ ఇన్సైడ్ పాలిటిక్స్ విత్ కవిత. తెలంగాణ రాష్ట్రంలో హైడ్రా అనేటువంటి ఒక ప్రధానమైనటువంటి అస్త్రంతో పాటుగా మూసీ అనే దాన్ని తెర మీదకు తీసుకొచ్చారు డైవర్షన్ పాలిటిక్స్ కోసమే అనేటువంటి వాదన ఆరోపణ ఎందుకని వినిపిస్తోంది, అది రోజు రోజుకు ఎందుకని బలపడుతోంది. మనతో పాటుగా ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ ప్రకాష్ గారు. ప్రకాష్ గారు నమస్కారం అండి. గతంలో హైడ్రా వచ్చింది, హైడ్రా తర్వాత ఇప్పుడు మూసీ డెవలప్మెంట్ కోసం వచ్చింది, ఈ రెండింటినీ డైవర్షన్ పాలిటిక్స్ కోసమే యూజ్ చేస్తున్నారు అనే మాట ఎందుకని పదే పదే వినిపిస్తోంది? నిజంగా ప్రకృతి కోసం, పర్యావరణం కోసం, మన చెరువులు మన నదుల కోసం అని భావించట్లేదా? అంటే ఏ ప్రభుత్వానికైనా కూడా ఎజెండా ఉంటుంది, ప్రయారిటీస్ ఉంటాయి. ఆయన ముందున్న ఎజెండా ఏంటంటే 100 రోజుల లోపల 6 హామీలను అమలు చేస్తా అన్నాడు. ఆ 100 రోజుల పాలన అయిపోయింది, 200 రోజులు అయిపోయింది, 300 రోజులు కూడా అయిపోయింది. అవి ఏవీ అమలు చేయలేదు, ఒకటి రెండు తప్ప ఏవీ అమలు చేయలేదు. అమలు చేసే దిశలో కూడా లేడు. రెండవది ఏంటంటే అన్నిటికంటే సీరియస్ ఇష్యూ రైతు బంధు, రైతు భరోసా, ఈ రైతు రుణమాఫీ, ఈ రెండిట్లో కూడా ఫెయిల్ అయ్యాడు. ఖరీఫ్లో ఇవ్వాల్సిన రైతు బంధు ఇప్పటికీ రాలేదు, దాన్ని రైతు భరోసా అన్నాడు ఆయన. కేసీఆర్ 10,000 ఇస్తున్నాడు, నేను 15,000 ఇస్తాను అన్నాడు. ఆ 10,000 కూడా ఇచ్చే దిక్కు లేదు కదా. ఆ ఖరీఫ్లో ఇవ్వాల్సిన 5,000 కూడా ఇవ్వలేదు, రబీలో ఇవ్వాల్సినవి ఖరీఫ్ మొదట్లో ఇచ్చాడు. ఖరీఫ్ మొదట్లో ఇచ్చేది ఇప్పుడు రబీ స్టార్ట్ అయినాక కూడా ఇచ్చే పరిస్థితి లేదు. డైవర్షన్ పాలిటిక్స్ ఎందుకు వస్తున్నాయి? రైతుల ఆగ్రహ జ్వాలలన్నీ కూడా ఉన్నాయి కాబట్టి. రెండవది రైతు రుణమాఫీ, 42,000 కోట్లు అవుతుందని చెప్పి అంచనా వేసింది, కనీసం అలా సగం కూడా ఇప్పటివరకు పే చేయలేదు. వాళ్ళని ఫిల్టర్ చేయడానికి రేషన్ కార్డుతో లింకు పెట్టాడు, రకరకాల క్లాజెస్ పెట్టారు, నేషనల్ స్కీమ్ తీసుకున్న వాళ్ళకే ఇస్తామన్నారు. ఇట్లాంటివన్నీ కూడా పెట్టి రైతులను మోసం చేసే పద్ధతిలోకి మారిపోయాడు. రేపు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో వాళ్ళ ప్రతిఘటన అనేది ఉంటుందనే దాంతో మొత్తం అటెన్షన్ డైవర్ట్ చేయడానికి హైడ్రా తీసుకొచ్చాడు. హైడ్రా అనేది ప్రయారిటైజ్ చేయాల్సిన అవసరం లేదు. నేను వాటర్ మ్యాన్ని, దేశవ్యాప్తంగా నదుల పరిరక్షణ కోసం, చెరువుల జలాశయాల పవిత్రత కోసం పనిచేసేవాడిని. నేను అనేది ఏంటంటే ఒక ప్రభుత్వం ముందు ప్రయారిటీస్లలో వాళ్ళకి ఇచ్చిన హామీలు అమలు చేయడము, వాళ్ళ ఆత్మహత్యల నుంచి వాళ్ళని కాపాడడము, వాళ్ళ మౌలిక సమస్యల పరిష్కారం అనేది ప్రధానంగా ఉంటుంది. నదులైనా చెరువులైనా ప్రయారిటీలో 1గా ఉండవు. ఉంటే బాగుండేది, దేశం ఎప్పుడో బాగుపడేది, ఇంత దిగదారేటి కావు. కానీ ఇన్ని సమస్యలు ముందు పెట్టుకొని జీవన్మరణ సమస్యలు అవన్నీ పట్టించుకోకుండా నేను మూసి సుందరీకరణకు 150,000 కోట్లు పెడతానంటే నమ్ముతారా ఎవరైనా? ఎక్కడ నేను నీ దగ్గర 150,000 కోట్లు? ప్రపంచ బ్యాంకు నుంచి నువ్వు అప్పు తీసుకొచ్చినట్టయితే మళ్ళీ వడ్డీ ఇప్పుడున్న వడ్డీకి కలిపి ఏదైతే కేసీఆర్ మీద విమర్శ చేస్తున్నావో అది నీ మీద కూడా తిరిగి వర్తిస్తుంది కదా. అవసరమా ఇప్పుడు సుందరీకరణ? తినడానికి తిండి లేదు అని అంటే వాని బట్టల గురించి, సోకుల గురించి మాట్లాడతాము మనం? ప్రయారిటైజేషన్లో ఇవి ఉండాల్సినవి కావు. తర్వాత ఒకవేళ టేకప్ చేయదలుచుకుంటే కాలపరిమితి పెట్టుకోవాలి. నేను చేయమని చెప్తా, మూసిక్ కానీ హైడ్రా కానీ ఫస్ట్ దాన్ని అధ్యయనం చేయాలి. అత్యంత ఎక్కువ అధ్యయనం ఎవరికి అవసరం తెలుసా? ముఖ్యమంత్రికి అవసరం. 0 నాలెడ్జ్ నేను చెప్పగలుగుతా, 1% కూడా ఆయనకు నాలెడ్జ్ లేదు ఈ చెరువుల మీద, హైదరాబాద్ చారిత్రక భౌగోళిక పరిస్థితుల మీద, నాట్ ఈవెన్ 1% అని ఏమనుకుంటుండమ్మా? ఒక చెరువులో ప్రభుత్వ భూమి ఉంటే నువ్వు ఆ ప్రభుత్వ భూమిని తీసుకోవచ్చు. ఆ సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం అది ఖాళీ చేసిన తర్వాత భూమిని నువ్వు జలాశయాల పరిరక్షణకు వాడతావా, రిక్రియేషన్కు వాడతావా, అగ్రికల్చర్కు వాడతావా, నీ ఇష్టం. కాంక్రీట్ జంగల్ చేయడానికి లేదు. కానీ ప్రైవేట్ పట్టాలు ఉంటే నువ్వు అక్కడ ఎవాక్యుయేట్ చేసిన తర్వాత ఆ భూమిని గవర్నమెంట్ ఎట్లా కలుపుకుంటావు? రంగనాథ్ చెప్తున్న లెక్కలు, నేనేంటంటే ఇంత రికవర్ చేశాను ల్యాండ్ అని, ఆ ల్యాండ్ ఎవడిది, రెవెన్యూ రికార్డులు ఎవడి పేరుంది? ఫస్ట్ రేవంత్ రెడ్డికి అర్థం కావాల్సింది ఏంటంటే బాహ్య తెలంగాణకు బయట ఉన్న భారతదేశం వేరు, తెలంగాణ వేరు. బయట జలాశయాలు కానీ, కొండలు గుట్టలు కానీ, గనులు కానీ అన్నీ గవర్నమెంట్ ఇవి. బ్రిటిష్ ఎంతవరకు అయితే బ్రిటిష్ పరిపాలన ఉందో, బ్రిటిష్ పరిపాలన కింద ఉన్న ఆంధ్రప్రదేశ్లో కానీ ఇతర రాష్ట్రాలలో కానీ మొత్తం ప్రభుత్వాన్ని. బట్ హైదరాబాద్ స్టేట్ ఏదైతే ఉన్నదో, నార్త్ కర్ణాటక కావచ్చు, మరాఠ్వాడా కావచ్చు, తెలంగాణ కావచ్చు, ఇక్కడ జలాశయాల్లో ఉన్న భూములు కానీ, కొండలు గుట్టలు కానీ, అరణ్యాలు కానీ అన్నీ కూడా ప్రైవేట్ పట్టాలు. ఈ సంగతి ఎన్నడూ అర్థం కావాలి రేవంత్ రెడ్డికి. రెండవది కట్టిన వల్ల ఇల్లీగలే కావు,
ఎఫ్టీఏలో కట్టినవన్నీ ఇల్లీగలే కావు, అలా లీగల్నే ఇల్లీగల్నాయి. పర్యావరణ పరంగా చూసినప్పుడు జలాశయాలలో కట్టడం అనేది తప్పు, కానీ భారతదేశ చట్టాల ప్రకారం, రాజ్యాంగం ప్రకారం సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చే కంటే ముందు ఎటువంటి రూల్స్ లేవు కట్టకూడదని. ఎవరి భూమిలో వాళ్ళు ఇల్లు కట్టుకోవాలని రూల్ ఉంది. ఆ భూముల్లో ఇల్లు కట్టుకోవడానికి హైకోర్టు పోయి పర్మిషన్ తీసుకొచ్చుకొని హైకోర్టు జడ్జిమెంట్ ప్రకారం కట్టుకున్నారు. కుంటలన్నీ మాయమైన అట్లా కదా, లేకుంటే 875 కుంటల చెరువులు జిహెచ్ఎంసీ పరిధిలో ఉంటే 185 ఎట్లా మిగిలినాయి? అయితే ఇక్కడ ఇంకొక కండిషన్ ఉంది, అంటే అక్కడ దాన్ని వ్యవసాయానికి మాత్రమే వాడుకోవాలి. ఎప్పటి నుంచి వ్యవసాయేతర ఎప్పటి నుంచి నేను అడిగేది అది, ఎప్పటి నుంచి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ చదివిండి ఆయన 2001 ఏమో వచ్చింది అది. అంతకంటే ముందు ఈ జడ్జిమెంట్ వర్తించదు, ఆ డేట్ నుంచి వర్తిస్తుంది. అంతకంటే ముందు కోర్టులే ఆర్డర్స్ ఇచ్చినాయి కదా, నా భూమిలో నేను ఇల్లు కట్టుకుంటానంటే మనకు పర్మిషన్ ఇస్తలేరు అంటే మున్సిపాలిటీకి కోర్టు ఇచ్చింది రెవెన్యూ రికార్డ్ ప్రకారం ఆయన భూమి అయితే ఆయనకు పర్మిషన్ ఇవ్వండి అన్నది. మరి వెనకట్లో ఈ రూల్స్ లేవు, చెరువులలో కట్టకూడదు, చెరువుల పవిత్రతను కాపాడాలి, ఎఫ్టీఎల్ బౌండరీ ఫిక్స్ చేసి ఎఫ్టీఎల్ లోపల కాంక్రిటైజ్ చేయకూడదని రూల్స్ ఎక్కడన్నాయి? నాకు తెలిసినంతవరకు అయితే లేవు. నిజాం పీరియడ్ నుంచి కూడా లేవు. బ్రిటిష్ ఇండియాలో అవసరం పడలేదు, ఎందుకంటే అవన్నీ గవర్నమెంటే కాబట్టి కట్టనియలేదు. కానీ తెలంగాణలో ప్రైవేట్ భూములు కదా, ఇప్పుడు నిజాం ఎట్లు ఇచ్చేవాడు, ఒక ఏరియా మొత్తం ఒక అతనికి రాసి ఇచ్చేవాడు. అలా చెరువులు ఉండేది, కుంటలు ఉండేది, ఇవన్నీ ఉండేది. ఇవన్నీ ఎవరు నిర్మించుకున్నారమ్మా? రైతులు వాళ్ళ భూములకు నీళ్ళు అందించుకోవడానికి నిర్మించారు. పర్యావరణ కోసం రైతులు దవినే కాదు, ప్రభుత్వాలు దవినే కాదు ఇవి, ఎక్సెప్ట్ హుసేన్ సాగర్, గండిపేట్, హిమాయత్ సాగర్, మీరాలం చెరువు. ఈ 4 పెద్ద చెరువులు, ఇంకేమైనా ఉంటే చిన్న చిన్న 1-2 ఉండొచ్చు. మిగిలిన మొత్తం వందలా చెరువులు తవ్వుకున్నది ప్రజలు కదా, వాళ్ళ భూములకు నీళ్ళు ఇవ్వడానికి కదా. ఇప్పుడు ఆ భూములన్నీ ప్లాట్లు అయిన తర్వాత, ఇల్లు కట్టుకున్న తర్వాత ఆ చెరువు అవసరం వాళ్ళకి కనబడలేదు. వాళ్ళు అందుకే ఆ చెరువులను ప్లాట్లు చేశారు, అమ్ముకున్నారు. కానీ ఇప్పుడు మారుతున్నటువంటి ప్రకృతి, ఆ తర్వాత పరిసరాలు, పరిస్థితులు, వీటన్నిటి నేపథ్యంలో మనల్ని ముంచెత్తుతున్నాయి కాబట్టి వాటిని పరిరక్షించుకోవాల్సినటువంటి అవసరం ఉంది అనేది పెద్ద ఎత్తున ఉద్యమం కూడా వచ్చింది. నేను కాదనట్లేదు, కానీ 2001 తర్వాత ఏవైతే ఇట్లాంటివి జరిగినాయో వాటి గురించి కదా నువ్వు పట్టించుకోవాల్సింది. 2001 కంటే ముందు డిస్టర్బ్ చేసే హక్కు నీకు ఎక్కడిది? ఒకవేళ నువ్వు పర్యావరణ వాతావరణం వేడెక్కింది 2 డిగ్రీలు, ఇదివరకు 46 డిగ్రీలు హైయెస్ట్ ఉండేది హైదరాబాద్లో, ఇప్పుడు గత 20-30 సంవత్సరాల నుంచి 47-48 దాకా పోతున్నాయి. ఈ 2 డిగ్రీస్ పెరగడానికి ఏంటంటే, ఒకప్పుడు హైదరాబాద్ను లేక్ సిటీ అనేవాళ్ళు, సిటీ ఆఫ్ లేక్స్ అనేవాళ్ళు. ఆ లేక్స్ మాయమైపోయినాయి కాబట్టి టెంపరేచర్ పెరిగింది, పర్యావరణం కూడా చాలా వరకు చెట్లు లేకుండా పోయినాయి, ఈ రోడ్ వైండింగ్స్లో కావచ్చు, రకరకాల కారణాలతో సోషల్ ఫారెస్ట్ కూడా ధ్వంసం అయిపోయింది అంతా. సో కేసీఆర్ గారు ఏం ఆలోచించారు, టెంపరేచర్ తగ్గడానికి ఈ నగరం చుట్టూ కొన్ని 100 ప్రభుత్వ స్థలాలను ఐడెంటిఫై చేసి కొన్ని 100,000 చెట్లు మొలిపించాడు, నాటించాడు. వాటి వల్ల పర్యావరణంలో మళ్ళీ కొంత సమతుల్యత వచ్చింది, ఇక్కడ వర్షాలు ఎక్కువైనాయి. ఆయన ఈ రకంగా దాడులు చేసి మొత్తం తొలగించాలి ఆక్రమణలన్నీ అని అనుకోలేదు, ఎందుకంటే రైట్ టు లివ్ అనేది ఒక రైట్, అది కాన్స్టిట్యూషనల్ రైట్, దాన్ని డిస్టర్బ్ చేయడం కేసీఆర్కి ఇష్టం లేదు. అందుకే ఆయన 58-59 జీవో కూడా ఎక్కడ ప్రభుత్వ స్థలాల్లో గుడిసెలు వేసుకున్నా కూడా వాటి పట్టాలు ఇచ్చాడు. అందులో స్లమ్స్ వచ్చినాయి, ఆ స్లమ్స్ నాలల మీద ఉండొచ్చు, ఆ స్లమ్స్ చెరువులలో ఉండొచ్చు. ఇక్కడ గవర్నమెంట్ టు గవర్నమెంట్ కాంట్రడిక్షన్ వచ్చింది. కేసీఆర్ గవర్నమెంట్ పట్టాలు ఇచ్చింది, రేవంత్ రెడ్డి గవర్నమెంట్ ఏమో అది ఎఫ్టీఎల్లో ఉంది, బఫర్లో ఉందని చెప్పి కూలగొడుతూ ఉంది. ఇక్కడ ఫస్ట్ మొదటి తప్పు రేవంత్ రెడ్డి తెలుసుకోవాల్సింది, అసలు బఫర్ జోన్ ఏది, ఎఫ్టీఎల్ ఏది చెప్పగలుగుతావా? రేవంత్ రెడ్డి చెప్పగలుగుతాడా? ఏ చెరువుకు బఫర్ జోన్ ఎక్కడన్నది, ఏ చెరువుకు ఎఫ్టీఎల్ ఎక్కడన్నది, దేన్ని ఆధారంగా చెప్పగలుగుతున్నాడు? ప్రభుత్వం నోటిఫై చేయనప్పుడు ఎట్లా నిర్ధారిస్తారు అధికారులు పోయి, ఎట్లా ఎఫ్టీఎల్ ఇక్కడ ఉంది, బఫర్ జోన్ ఇక్కడ ఉందని ఎట్లా చెప్తారు? ఇప్పటివరకు నిర్ధారణ జరగలేదు కదా, ఒక 52 చెరువులకే బీఆర్ఎస్ గవర్నమెంట్ నోటిఫై చేసింది. మరి మిగిలిన చెరువులను నువ్వు 185 జిహెచ్ఎంసీ పరిధిలో ఉంటే 52 పోతే మిగిలినవి ఉన్నాయి. తర్వాత హెచ్ఎండిఏ పరిధిలో 4,000 చెరువులు ఉన్నాయి, 4,000 కుంటల చెరువులు ఉన్నాయి, అందులో ఎన్నిటికి నువ్వు నోటిఫై చేసావు? నోటిఫై చేసిన వాడికే నీకు ఎఫ్టీఎల్ కానీ బఫర్ జోన్ కానీ ఉంది, నోటిఫై చేయని వాడికి? ఫస్ట్ ఏంటంటే నువ్వు నోటిఫై చేయలేదు, రెండవది ఆ చెరువు ఆక్రమణ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ తర్వాత జరిగిందా ముందు జరిగిందా, అది ప్రభుత్వ భూమా అది పట్టా భూమా, ఇన్ని సంక్లిష్టతల మధ్యలో ఇష్టం వచ్చినట్టు బుల్డోజర్ను పట్టుకపోయి నెట్టే హక్కు రంగనాథ్ గారికి ఎవరు ఇచ్చారు?
నేను రంగనాథ్ గారికి మీ ద్వారా వార్న్ చేస్తున్నా, ఎట్లయితే సిన్సియర్ ఐఏఎస్ ఆఫీసర్లు శ్రీలక్ష్మి కావచ్చు, బీపీ ఆచార్య కావచ్చు, నాకు తెలుసు వాళ్ళు ఎంత సిన్సియర్ ఆఫీసర్స్ అనేది, వాళ్ళ సర్వీస్ అంతా నేను వాళ్ళతో కలిసి ఉన్నాను. నేను అటువంటి వ్యక్తులు ఎట్లయితే ఒక ముఖ్యమంత్రి ఒత్తిడితో సంతకాలు పెట్టి జైల్లో కూర్చున్నారో, చంద్రబాబు నాయుడు పీరియడ్లో పనిచేసిన అధికారులను జగన్ ఎట్లయితే ఇబ్బంది పెట్టాడో, జగన్ దగ్గర పనిచేసిన ఐపీఎస్లను చంద్రబాబు ఎట్లా ఇబ్బంది పెడుతున్నాడో, కేసీఆర్ దగ్గర పనిచేసిన పోలీస్ ఆఫీసర్లు ఫోన్ ట్యాపింగ్ పేరుతోని దేశానికే రాలేని పరిస్థితిలో చిక్కుకున్నారో, రేపు రంగనాథ్ గారికి కూడా అదే పరిస్థితి వస్తుంది. ఆఫీసర్ అయినంత మాత్రాన ముఖ్యమంత్రి ఇంకో మంత్రి చెప్పినా కూడా తను అధ్యయనం చేసి చట్టపరంగా చేయాలి. అసలు ఒక్క ఇల్లు కూడా కూల్చే హక్కు ఈ ప్రభుత్వానికి లేదు. ఎందుకంటే అది ఇల్లీగల్గా చెరువులో కట్టుకున్నా కూడా నోటీస్ ఇవ్వకుండా కూల్చోకూడదు. ఆ నోటీస్ ఇచ్చినా కూడా కోర్టు పోయే అవకాశం ఇవ్వాలి. హైకోర్టు మొన్న అన్ని ప్రశ్నలు వేసింది కదా, 13 రకాల ప్రశ్నలు వేసింది కదా, ఒక్కదానికి సమాధానం లేదు కదా వాళ్ళ దగ్గర. హైకోర్టు వేసిన ప్రశ్నలన్నీ మన డిస్కషన్లో 2 నెలల నుంచి మాట్లాడుతున్నాం. తేరుకున్నారా వాళ్ళు? కనీసం అర్థం చేసుకుంటున్నారా? నేను అదే చెప్పాను, దున్నపో తినిందంటే పోలీసులు తలుగు పట్టుకొని పోతున్నారు దొడ్లే కట్టేద్దామని ముఖ్యమంత్రి చెప్పంగానే. దున్నపో తినుద్దో లేదో ముఖ్యమంత్రి తెలియదు, తలుగు పట్టుకొని పోతే దొరుకుద్దాం మరి, దానికి ఈయన లక్షణం వెళ్ళేనప్పుడు. ఇట్లా అయిపోయిందమ్మా, ఇది ఒక అంధవ్యవస్థగా మారిపోయింది. ఆయన సంకల్పం గొప్పది, కానీ దానికోసం తీసుకున్న టైం కానీ అమలు చేస్తున్న పద్ధతి కానీ అధ్యయనం చేయకుండా చట్టానికి రాజ్యాంగానికి లోబడి కాకుండా ఇష్టం వచ్చినట్టుగా బుల్డోజ్ చేయడం అనేది చాలా తీవ్రమైన అంశం. ఇప్పుడు మూసీ నదికి సంబంధించి 150,000 కోట్లతో ఒక ప్రణాళిక అనేది రాబోతోంది. ఆల్రెడీ రీలొకేట్ చేస్తున్నారు అక్కడ ఎవరైతే ఇళ్ళు కట్టుకొని ఉన్నారో, దాన్ని ఎలా చూస్తున్నారు? ఇది దాదాపుగా 10 సంవత్సరాల క్రితం కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడే కేటీఆర్ గారు ఈ మూసీ ప్రక్షాళన కోసం ఒక ప్లాన్ చేశారు. ఈ మూసీ ప్రక్షాళన కోసం ఏదైతే ఆయన ప్లాన్ చేశాడో, ఫస్ట్ వాళ్ళ దృష్టిలో ఏంటంటే మురుగు నీరు అనేది పారకుండా దీన్ని మనం ఆపగలగాలి అని చెప్పి ఫస్ట్ ప్రయారిటీ ఏం చేశారు, మూసీలో మనం కోరుకునేది ఏంటిదమ్మా, మురికి నీరు రాకుండా ఉండాలనేది ఫస్ట్ కోరుకుంటాం. ఈ బౌండరీస్ ఇవన్నీ కూడా మనం తర్వాత దాన్ని ఎట్లా ఎంక్రోచ్మెంట్స్ తొలగించాలి, ఇది సెకండరీ. ఫస్ట్ ఏంటంటే మురుగు నీరు రాకుండా ఉండాలి, మొదటి సమస్య అది. మూసీ పరివాహక ప్రాంతంలో రెండు వైపులా ఉన్న వాళ్ళందరూ సఫర్ అవుతున్నది ఏంటి అని అంటే ఆ దుర్గంధము, ఆ వాసన, అందులో కెమికల్స్ వదులుతున్నారు, ఇవన్నీ కూడా మౌలిక ప్రాథమిక సమస్యలు. అయితే వాటి గురించి ఫస్ట్ కాన్సన్ట్రేట్ చేశారు కేటీఆర్ గారు కానీ కేసీఆర్ గారు కానీ. 3,600 కోట్లకు ఒకే రోజు అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇచ్చి ఎన్ని నాలాల నుంచి అయితే దుర్గంధపూరితమైన నీరు వస్తున్నదో వాటి మీద ఎస్టీపీలను ఫస్ట్ వాళ్ళు ప్లాన్ చేశారు. ఈ ఎస్టీపీలను ప్లాన్ చేసిన తర్వాత అవి ఇప్పుడు ఆల్రెడీ ఆల్మోస్ట్ కంప్లీట్ అయ్యి కొన్ని ఆల్రెడీ ఫంక్షనింగ్లో ఉన్నాయి, కొన్ని ఇనాగరేషన్ సిద్ధంగా ఉన్నాయి, కొన్ని నిర్మాణ దశలో ఉన్నాయి. ఇవి కంప్లీట్ అయితే మురుగునీరు అనేది రావడం అనేది ఆగిపోతుంది ఫస్ట్. ఇది వాళ్ళు చేసిన మొట్టమొదటిది. రెండవది ఏంటంటే ఎక్కడెక్కడైతే చుట్టూ ఉన్న చెరువులల్లో ఈ మురుగునీరు కలుపుతున్నారో, కెమికల్ వాటర్ అంటే రెసిడ్యూ అంటాం కదా, రకరకాల ఇండస్ట్రీస్ ఉన్నాయి, ఫార్మా ఇండస్ట్రీస్, అవి కలుపుతున్నప్పుడు వాటి మీద వాటిని సీజ్ చేశారు, కలపకూడదని చెప్పి వార్నింగ్ ఇచ్చారు, పెనాల్టీలు వేశారు, లాస్ట్కి సీజ్ చేశారు. సో ఇవి వాళ్ళు చేసినాయి. రెండవది ఏంటంటే బౌండరీస్ ఫిక్స్ చేయాలి. భారతదేశంలో ఈరోజు వరకు ఏ నదికి బౌండరీస్ ఫిక్స్ లేవు. మొట్టమొదటిసారి మూసీ నదికి ఇప్పుడు బౌండరీస్ ఫిక్స్ చేశారు. మూసీ నది బౌండరీ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉండే, అందులో ఎఫ్టీఎల్ ఏంటిది, అలా బఫర్ జోన్ ఏంటిది అనేది. అయితే కొన్ని కారణాల వల్ల గతంలో మూసీలో స్ట్రక్చర్స్ ప్రభుత్వమే కట్టింది. నేను చెప్పాను ఇంతకుముందు ఇమ్లిబన్ బస్ స్టాండ్ కానీ, ఇప్పుడు ఈ రైల్వే స్టేషన్, మెట్రో ట్రాన్సిట్ స్టేషన్ కూడా ఉంది, అందులో 2 ట్రైన్లు అక్కడ జంక్షన్ ఉంటుంది. సో ఇవన్నీ కూడా అది సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జ్మెంట్కు విరుద్ధం. ఇప్పుడు రైతులు ప్రజలు ఎవరో 2000 సంవత్సరం కంటే ముందు కట్టుకుంటే చట్టవిరుద్ధం కాదు, కానీ 2000 సంవత్సరం తర్వాత కట్టారు ఇవి. ఇమ్లిబన్ కొంచెం ముందు కట్టారు, బట్ ఈ మెట్రో స్టేషన్ అయితే తర్వాత కట్టారు. సో నట్ట నది నదిలో కట్టారు, దానివల్ల ఏమైందంటే ఫ్లో నది అబ్స్ట్రక్ట్ చేస్తున్నది. 2 లక్షల క్యూసెక్ల వరద రావాలి మూసీలో, అంత వస్తేనే ఆ నది ఆపుతుంది ఆ చుట్టూ గోడలు కానీ ఇవి కానీ. గోడలు కొద్ది దూరమే ఉన్నాయి మనకు, హైకోర్టు అవతల నుంచి సిటీ కాలేజ్ దగ్గర నుంచి స్టార్ట్ అయితే ఆ గోడైనింగ్ వాల్స్ అని కట్టి అవి అప్పుడు నిజాం కట్టాడు. అవి ఏంటంటే పురాణ పూల్ నుంచి చాదరేడ్ వరకు ఉన్నాయి. ఎక్కడైతే గోడలు లేవు, గోడల లోపల కూడా కబ్జాలైనాయి, గుళ్ళు కట్టారు, గోడల లోపల గుళ్ళు కట్టారు. ఇది బీజేపీ వారికి సంబంధించిన
విశ్వ హిందూ పరిషత్ ఇట్లాంటి వాళ్ళు వాళ్ళు గుళ్ళు కట్టుకున్నారు. గుళ్ళు కడుతున్నారు కదా అని మసీదులు కట్టారు, ప్రార్థనా మందిరాలు. వాటితో పాటుగా బర్రెలను పెట్టుకొని గుండాలు ఓల్డ్ సిటీలో అక్కడిక్కడ కొంతమంది ఎవరైతే గుండాస్ ఉండేవాళ్ళో లేదా పొలిటికల్ సపోర్ట్ ఉన్న వాళ్ళు వాళ్ళు ఏం చేశారు, నేరుగా అలా డంపింగ్ చేసేసి మున్సిపల్ వెహికల్స్ని రోడ్డు ఎత్తుకు మట్టి పోసి ఆ లోపలికి ఎంక్రోచ్ అయ్యారు. ఈ ఖాళీ స్థలాలని తొలగించవచ్చు, బట్ ఎక్కడైతే జనావాసాలు ఉన్నాయో బంగ్లాలు ఉన్నాయో ఒకసారి వీళ్ళు బౌండరీస్ అయితే ఫిక్స్ చేశారు, రెవెన్యూ వాళ్ళు కానీ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ ఒకసారి చెక్ చేయాలి ఈ ప్రైవేట్ ల్యాండ్స్ ఏమైనా ఉన్నాయా. ఎందుకంటే మూసీకి ఇదివరకు బౌండరీస్ లేవు, ప్రపంచంలో భారతదేశంలో ఏ నదికి బౌండరీస్ లేవు. నది ఎంత దూరం ప్రవహిస్తుందో అదంతా నది స్థలంలాగానే అయిపోయింది. అడవికి ఉంటుంది, ఒక గ్రామానికి ఉంటుంది, ఒక రైతు పొలానికి ఉంటుంది, కానీ నదికి లేదు. నది ఏంటంటే అనాథ, నోరు లేనిది అది. అందుకే నేను లాస్ట్ ఇయర్ నేషనల్ కన్వెన్షన్ పెట్టాను ఇక్కడ, వి హ్యావ్ టు గివ్ వాయిస్ టు ది వాయిస్లెస్ రివర్స్ అని చెప్పాను. నోరు లేని నదులకు మనం గొంతుకరం అవుదామని చెప్పేసి. సో ఆ బౌండరీస్ అనేటివి ఫస్ట్ ఫిక్స్ చేయాలి. మూసీకి ఇప్పుడు ఫిక్స్ చేశారు. ఇది కూడా ఏంటంటే కేటీఆర్ గారి చొరవతోనే ఆ బౌండరీస్ ఫిక్స్ అయినాయి. ఐడెంటిఫై చేశారు ఎన్ని ఫ్యామిలీస్ను మనం రీహాబిలిటేట్ చేయాలి, బఫర్ జోన్లు ఎన్ని ఉన్నాయి, ఎఫ్టీఎల్ లోపల ఎన్ని ఉన్నాయి అనేది ఐడెంటిఫై చేశారు. మంచి పద్ధతి ఇది. కానీ ఇప్పుడు రాత్రికి రాత్రి వాళ్ళను ఖాళీ చేయించాల్సిన అవసరం లేదు. ఫస్ట్ ఏంటంటే మూసీలో మురుగునీరు రాకుండా ఆపడానికి ఇంకా 1 to 2 ఇయర్స్ పడుతుంది. ఈ 1 to 2 ఇయర్స్ లోపల ఈ మెల్లమెల్లగా రీహాబిలిటేషన్ ప్రక్రియ స్టార్ట్ చేయాలి. అయితే నిన్న ఎక్కడో యూట్యూబ్లో విన్నాను నేను రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతుంటే, జవహర్ నగర్ దగ్గర 1000 ఎకరం ఉంది ప్రభుత్వ స్థలం, అక్కడ షిఫ్ట్ చేస్తాను అన్నాడు. అని అనుభవం తెలుసుకోవాలి ఆయన. ఏంటంటే చంద్రబాబు నాయుడు నందనవనం అని ప్రాజెక్టు పెట్టి మూసీ పక్కనున్న స్లమ్స్ని అన్నింటినీ కూడా వనస్థలపురం దగ్గరికి ఎక్కడికో తరలించాలని చూస్తే పోలేదు ఎవరు. లాస్ట్కి అది కాలనీ తలగబడిపోయింది 20 ఏళ్ల కింద సంగతి. ఈ ప్రయత్నం ఆయన గురువు గారు చేశారు, సాధ్యం కాలే. ఎందుకు కాలేదంటే వీళ్ళంతా ఎక్కడెక్కడి నుంచో వచ్చి రీహాబిలిటేట్ అయిన వాళ్ళు, ఇక్కడ ఏంటంటే బస్సీలలో సెటిల్ అయిన వాళ్ళు. వీళ్ళు ఇక్కడనే జీవనోపాధి ఏర్పాటు చేసుకున్నారు, వాళ్ళ పిల్లలు అక్కడ దగ్గరలో ఉన్న ప్రభుత్వ స్కూళ్ళలో చదువుతూ ఉంటారు, చుట్టూ ఒక ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేసుకున్నారు, అనుబంధాలు బంధాలు బంధుత్వాలు బతుకు తెరువు ఎమోషన్స్ ఇవన్నీ ఉంటాయి. వాళ్ళని తీసుకుపోయి 10 కిలోమీటర్లు 20 కిలోమీటర్లు అంటే జవహర్ నగర్ అంటే 25-30 కిలోమీటర్లు అక్కడ మిమ్మల్ని పడేస్తానంటే వాళ్ళు ఏం దీన్ని బతకాలి, ఏం చేసి బతకాలి, వాళ్ళు వదులుకుంటారా ఇవన్నీ. అంటే ప్రాక్టికల్గా ఏం చేయాలన్నది ఆలోచించాలి. నేను అందుకే చాలాసార్లు చెప్పాను, రేవంత్ రెడ్డి దగ్గర థింక్ ట్యాంక్ లేదు, ఇష్టం వచ్చినట్టు చేస్తున్నాడు, ఆయనకు తెలియదు, ఎవరు చెప్పేవాళ్ళు లేడు అని. నేనేమంటున్నా, మీ ద్వారా నేను ఆయనకు సజెషన్ ఇస్తున్నా, మూసీ పరివాహక ప్రాంతంలో ఏ ఏరియాలో ఉన్న స్లమ్స్ని, ఏ ఏరియాలో ఎఫ్టీఎల్లో కానీ బఫర్ జోన్లో ఉన్న వాళ్ళని కానీ వాళ్లకు రీహాబిలిటేషన్ ఫస్ట్ ఏర్పాటు చేయి. 2 బెడ్రూమ్ హౌసెస్ ఫస్ట్ కట్టు. కట్టిన తర్వాత గౌరవంగా వాళ్లకు ఆ పేపర్స్ కీస్ ఇచ్చి వాళ్ళని ప్రభుత్వ ఖర్చుతో అందులో తరలించు. ఎక్కడెక్కడ చేయొచ్చు? ఫస్ట్ ఏంటంటే రేస్ కోర్స్, 35-36 ఎకరాల స్థలం, 37 ఎకరాలు ఏముంది. వాళ్ళు చాలా రోజుల నుంచి ప్రభుత్వాన్ని అడుగుతున్నారు, మాకు బయట ఎక్కడన్నా స్థలం చూపెట్టినట్టయితే ఇది ఇచ్చేస్తామని. ఎంత విలువైన స్థలం అమ్మా, 20 కోట్లు పెట్టిన ఎకరం దొరకదు. సురేందర్రెడ్డి గారు, ఆర్ సురేందర్రెడ్డి గారు, దాని ఆయన ఆధ్వర్యంలో ఉంటుంది ఆ రేస్ కోర్స్ లాస్ట్ 40-50 ఇయర్స్ నుంచి. ఇప్పుడు ఇలా ఖమ్మం ఎంపీ గారి తండ్రి, ఒకప్పుడు ఆయన మాజీ ఎంపీ సురేందర్రెడ్డి గారితో మాట్లాడి, వాళ్ళంతా కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు, ఆ కుటుంబాలన్నీ దాదాపు కాంగ్రెస్ పార్టీలో ఉన్నాయి, ఆ రేస్ కోర్స్ సంబంధించినవి, వాళ్ళే వెళ్ళిపోదామని చెప్పారు. వాళ్ళ కంజెస్టెడ్ కూడా అయింది ఇది, కాబట్టి ఆ రేస్ కోర్సును షిఫ్ట్ చేస్తే 36 ఎకరాలు వస్తుంది. తర్వాత గోషామాల్ స్టేడియం, ఇప్పుడు అక్కడ ఏం ఆడతలేం కదా, గోషామాల్ స్టేడియంలో ఎవరేం ఆడతలేరు. గోషామాల్ స్టేడియం మొత్తాన్ని కూడా రీహాబిలిటేషన్ వాడచ్చు. పక్కనే ఉన్న చెంచల్గూడ జైలు అవసరమా? ఇంకా చెంచల్గూడ జైలు, చెర్లపల్లి అంత పెద్ద జైలు ఉంది, ఓపెన్ జైలు ఉంది, చెంచల్గూడ జైలు ఎందుకు? ఇంకా ఆ చెంచల్గూడ జైలు స్థలాన్ని కూడా రీహాబిలిటేషన్ వాడచ్చు. తర్వాత బాపుగాడి దగ్గర చాలా ప్రభుత్వ స్థలాలు ఉన్నాయి, లేదనుకోండి కంటోన్మెంట్కు సంబంధించిన బోలెడ్ స్థలం ఉంది అక్కడ, ఏది ఆడ ఉన్న వాళ్ళ సైనికుల కంటే కూడా, వాళ్ళ అవసరాల కంటే కూడా 100 ఎకరాలు
మేడిపట్నం దగ్గర కానీ, లంగర్ హౌస్ దగ్గర కానీ కంటోన్మెంట్ అక్కడే కాకుండా ఇక్కడ కూడా వాళ్ళ స్థలాలు ఉన్నాయి. నువ్వు అక్కడ వాళ్ళని అడిగి ఓ 10 ఎకరాలు తీసుకో అంటే రైట్ ఫ్రమ్ బాపుగాడ దగ్గర నుంచి నాగోల్ దాకా నీకు ప్రభుత్వ స్థలాలు విస్తృతంగా ఉన్నాయి. ఎక్కడ రిహాబిలిటేట్ చేయాలనో అక్కడనే చేయి. ఎక్కడ నువ్వు ఎవాక్యువేట్ చేస్తున్నావు పక్కనే చేయి. 1 కిలోమీటర్ అంటే పోతారు కానీ 25-30 కిలోమీటర్లు ఎట్లా పోతారు వాళ్ళు? తర్వాత ఈ రోజుకి ఈ రోజు వాళ్ళను గుడిసెల నుంచి ఖాళీ చేయించాల్సిన అవసరం ఏంది? ఐదర్ నీకు అటెన్షన్ డైవర్ట్ చేయడానికన్నా వాళ్ళ మీద ఫోకస్ అన్న చేస్తుండొచ్చు, లేదా ఎవరైనా నిన్ను అక్కడ మా కార్పొరేట్లకి స్థలం ఇవ్వమని చెప్పి ఎవరైనా తరుముతుండొచ్చు. వరల్డ్ బ్యాంక్ ఏమన్నా నీకు వాళ్ళందరిని ఎవాక్యుయేట్ చేస్తే లోన్ ఇస్తానని చెప్పిందా? సో ఒక ముఖ్యమంత్రి ప్రజల యొక్క ప్రయోజనాలు సంక్షేమం చూడాల్సిన మనిషి సుందరీకరణ కోసం ప్రజలను ఆగం చేయడం కానీ గోసపెట్టుకోవడం కానీ కరెక్ట్ కాదు. రేపు జిహెచ్ఎంసీ ఎన్నికలు వస్తాయి, ఈ పార్టీకి ఎవడన్నా ఓటేస్తాడా? కొంతమంది అంటున్నారు కాంగ్రెస్ వాళ్ళు, మాకు జిహెచ్ఎంసీలో చాలా ప్లస్ అవుతుంది, ఎందుకంటే ఈ బస్తీలు తీసేయడం వల్ల, నాలాలు వైడెన్ చేయడం వల్ల పర్యావరణకు ప్రకృతికి మేము మేలు చేస్తామని చెప్పి ఓట్లేస్తారు అన్న. అయితే అట్లా ఫీల్ అయ్యే వాళ్ళు ఎవరు అంటే బంగ్లాలలో ఉంటోళ్ళు. వాళ్ళు ఎన్నడు పోలింగ్ కేంద్రాలకు రారు, వాళ్ళు ఎన్నడు ఓట్లేరు. ఓట్లేసేది ఈ స్లమ్ పీపులే మళ్ళా, ఎందుకంటే వాళ్ళ దగ్గరికి డబ్బులు తీసుకొని పోయి ఇంటింటికి ఇస్తారు, మందు బాటిల్ ఇస్తారు, మాంసం ఇస్తారు. ఆ కృతజ్ఞతగా వాళ్ళు పొద్దున్నే పోయి బారులు తీరి ఓట్లేస్తారు గంటల కొద్ది నిలబడి. ఏకపోతే వాడు ఇచ్చి మళ్ళా వసూలు చేసుకుంటాడేమో అనే భయం. ప్రేమ కాదు అది. ఓట్లేసేదే బస్తీ వాళ్ళు. ఇక్కడ 45% పోలింగ్ అవుతుంది అంటే బస్తీ వాళ్ళతో అవుతున్నది. ఇక్కడ ఐటీ వాళ్ళు లేకపోతే బంజారాహిల్స్ జూబ్లీహిల్స్ ఉన్న బంగ్లాలు ఉన్న వాళ్ళో ఎవరో సెలబ్రిటీస్ మహేష్ బాబు లాంటి వాళ్ళు వచ్చి లైన్ నిలబడే చూపెడతాం కానీ ఏ ఇండస్ట్రియలిస్ట్ అయినా మనం లైన్లో చూసామా? మెగాకృష్ణారెడ్డి ఎప్పుడన్నా ఓటేయంగా చూసామా మనం? అంటే చెప్తున్నా నేను, ఈ పెద్ద పెద్ద వాళ్ళు ఎన్నడు వాళ్ళు ఎక్కడో ఉంటారు, అమెరికాలో ఉంటారు, లేకపోతే ఆ టైంకు ఓటు కోసం అయితే వాళ్ళు వాళ్ళ ప్రోగ్రామ్స్ అన్ని వాయిదేసుకొని రారు కదా. రేపు ఖచ్చితంగా రేవంత్ రెడ్డికి ఇది ఒక గుణపాఠం అవుతుంది. ఇక్కడ ఆయన డిస్టర్బ్ చేసింది, డైవర్షన్ పాలిటిక్స్ కోసం చేసినా ఇంకో దానికోసం చేసినా ఒక పద్ధతి పాడు లేకుండా రాజ్యాంగాన్ని ధిక్కరించి లీగాలిటీని చూడకుండా కోర్టు ఇచ్చిన జడ్జిమెంట్లను చూడకుండా ఇక్కడ భౌతిక పరిస్థితులను అర్థం చేసుకోకుండా ప్రజల సంక్షేమాన్ని పట్టించుకోకుండా ఈ రకంగా వాళ్ళని ఇబ్బంది పెట్టడం అనేది ఇది ఖచ్చితంగా ఖండించదగ్గది, సభ్య సమాజం వ్యతిరేకిస్తున్నది, దానికి మూల్యం చెల్లించక తప్పదు రేవంత్ రెడ్డి. ఎస్ ప్రకాష్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ.